ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం మహాపాదయాత్ర 700 రోజులు పూర్తయిన సందర్భంగా కందుకూరు పట్టణంలో కడం తొక్కిన మహాపాదయాత్ర 16వ రోజు విక్రాలపేటలో ప్రారంభమై కందుకూరు పట్టణంలో వెంగమాంబ కళ్యాణ మండపానికి చేరుకుంది. కందుకూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దివి శివరామ్ కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఇంటూరి రాజేష్ ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రలో అడుగడుగున జన నీరాజనం పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన ప్రజలు, ప్రజాసంఘ నాయకులు, లాయర్లు, ముస్లింలు, సర్వమత ప్రార్థనలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, అమరావతి పాదయాత్ర ప్రారంభమై 700 రోజులు కందుకూరు నియోజకవర్గంలో పూర్తి కావడం మాకు చాలా సంతోషకరంగా ఉందని, ఎప్పటికైనా అమరావతిని రాజధాని చేయాలని తెలిపారు. తదనంతరం దామచర్ల సత్య మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గంలో అమరావతి పాదయాత్రకు విశేషమైన జనసంద్రంతో నిండిందని, ప్రజలు వర్షం సైతం లెక్క చేయకుండా యాత్రలో పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘం నాయకులు, లాయర్లు, ముస్లింలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ తదితర నాయకులు పాల్గొన్నారు. అమరావతి రైతులకు అపూర్వంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ అమరావతి ఉద్యమం సరిగ్గా ఈ రోజుకి 700వ రోజు చేరుకోవటం ఈ కందుకూరు నియోజక ప్రజలు వాళ్ళకి ఘనంగా స్వాగతించి ఈ ఉద్యమానికి ఇంకా ఎంతో ఊపునిచ్చారు. నిన్న కొండేపిలో పూర్తి చేసుకొని ఈరోజు కొండేపి కందుకూరు హెడ్ క్వార్టర్ రావటం, అందులో నేను, మా ఎమ్మెల్యే స్వామి గారు, సీనియర్ నాయకులు శివరాం గారు, ఇంటూరు రాజేష్ అందరం పార్టిసిపేట్ చేసి మన తాడికొండ మాజీ శాసనసభ్యులు శ్రావణ్ గారు కానీ అందరూ ఇక్కడికి వచ్చేసి సిపిఐ నాయకులు రామకృష్ణ గారు, అలాగే సిపిఐ వామపక్ష నాయకులు అందరూ కలిసికట్టి ఒకే తాటి మీద వచ్చి ఉద్యమానికి 700వ రోజుకి ఉద్యమం స్టార్ట్ అయ్యి 700వ రోజు అయిన సందర్భంగా అందరూ సంఘీభావటం భావటం తెలియజేయటం, ఎక్కడ చూసినా కుర్రాళ్ళు కానీ, యువత కానీ, మరియు వివిధ సంఘాల నాయకులు కానీ, అలాగే వ్యాపారవేత్తలు కానీ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఉద్యమానికి ఎంతో చేయూతనిస్తూ ఉన్నారు. ఈ ఉద్యమం తప్పకుండా ఒక వాళ్ళ సంకల్పం అయితే ఏదైతే ఉందో అది తప్పకుండా అమరావతి రాజధానిగా సాధించుకొని తీరుతారని ఆశాజనకంగా ఉంది. తప్పకుండా ఈ ముఖ్యమంత్రి ఆ వెంకన్న వాళ్ళ మదిలో చేరి ఆయన మనసు మార్చి తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాజధాని ఉద్యమం ఈరోజు 700వ రోజు రావడం, ఈ 700వ రోజు ప్రకాశం జిల్లా రావడం చాలా సంతోషం. ఉద్యమం కూడా ప్రకాశం జిల్లాకు వచ్చి ఇవాళ 6వ నెలకు వచ్చింది. ఈరోజు 700వ రోజు రావడం, ఈ 700వ రోజు ప్రకాశం జిల్లా రావడం చాలా సంతోషం. ఉద్యమం కూడా ప్రకాశం జిల్లాకు వచ్చి ఇవాళ 6వ నెలకు వచ్చింది. పర్చూరు, అద్దంకి, నూతలపాడు, ఒంగోలు, కొండేపి 5 జిల్లాల్లో దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకొని ఇక్కడ కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తుగ్లక్ చర్యలు విరమించుకొని తప్పనిసరిగా రాజధాని అమరావతిగా కొనసాగిస్తారని విశ్వాసం కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడాను అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కూడా సంఘీభావం పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అందరూ కూడా రావడం చాలా సంతోషమైన విషయం. నాపై ప్రతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుకోండి. ఏకైక రాజధాని అమరావతిగా ఉంటుందని చెప్పి ఆశిస్తాను. ప్రారంభం నా పేరు ప్రసాద్, రైతులకు సంఘీభావం దినోత్సవానికి వచ్చాం. చెప్పండి సార్. పాదయాత్ర చేయాల్సింది, సాయం చేయలేదు. స్వచ్ఛందంగా వచ్చాం, మా పార్టీతో సంబంధం ఉంది. రైతులు పాదయాత్ర కానీ పాదయాత్ర స్టార్ట్ చేసి 16 రోజులు అయింది, అలాగే అమరావతి దీక్ష స్టార్ట్ చేసి 700 రోజులు అయ్యి అది
మా నియోజకవర్గంలో 700 పూర్తి చేసుకోవటం మాకెంతో అటువంటి మహనీయులకి స్వాగతం పలికినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమరావతి సాధించేటట్టు మన జిల్లా కాకుండా రాబోయే జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులందరూ వాళ్ళకి సంఘీభావం తెలియజేసి ప్రతి ఒక్కరూ కూడా అమరావతి సాధించేటట్టు వాళ్ళ కండదండలుగా ఉండి వాళ్ళని అలసట తెలియకుండా వాళ్ళ గమ్యానికి న్యాయస్థానంతో దేవస్థానం వరకు వాళ్ళని చేర్చి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని వాళ్ళకి సంఘీభావం తెలియజేయాలని రైతులందరం ఒకటే పార్టీలు కాదు ఇది మైనార్టీలు కానీ పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ చేతురుత్తులు కానీ అందరూ కూడా పాల్గొని దీన్ని వాళ్ళకి సంఘీభావం తెలియటం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే మన పిల్లల భవిష్యత్తుకి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి ఇది